시간과 고역. 오, 이기지야, 오이. 오늘로 또 맞췄어. హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టేజ్ 2 రెండు వారాల పాటు వాయిదా వేసింది. మరి ఇది ఎంత మేరకు వనమెక్కి కలిసి వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిందే. మన నెక్స్ట్ పేపర్ చూసుకుందాం, ఆంధ్రజ్యోతి. ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హక్కును చేర్చుకున్న కాంగ్రెస్, అనివార్యంగా బీఆర్ఎస్. గద్దర్ మృతిపై చర్చనీయాంశంగా అధికార పార్టీ తీరు, విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు. అయితే ఆయన చొరవతోనే ఎల్బీ స్టేడియానికి మృతదేహం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న గద్దర్ మృతిపై కూడా రాజకీయ నేపథ్యం నెలకొంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మళ్లీ సభకు రాహుల్, 4 నెలల తర్వాత పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ, సుప్రీంకోర్టు స్టేతో అనర్హత ఎత్తివేత, లోక్సభకు హాజరైన యువనేత, విపక్ష ఎంపీల సాదర స్వాగతం, అవిశ్వాసంపై చర్చకు ముందు ఇండియా కూటమిలో విశ్వాసం, ఇక ద్వేషంపై ప్రేమ విజయం. ఇది అవిశ్వాసంపై చర్చలే, రాహులే కీలక వక్త, మణిపూర్ పై మాట్లాడతారు, ఇక దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు, ఇక పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద మిఠాయిలు పంచిన కాంగ్రెస్ ఎంపీలు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే 4 నెలల సమయం తర్వాత ఎట్టకేలకు పార్లమెంట్ సభ్యత్వం రాహుల్ గాంధీ పునరుద్ధరణ అయింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆయన నిన్న లోక్సభకు వచ్చారు. అయితే లోక్సభకు వచ్చే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. అయితే ఏదైతే లోక్సభ ద్వారం వస్తే కాంగ్రెస్ పార్టీ మిఠాయిలు పంచుతూ అభినందనలు తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిన్న సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఈ రోజు నుంచి మణిపూర్ అల్లర్లపై ప్రధానంగా ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రవేశపెట్టడం అది వీగిపోతుందని తెలిసినా ప్రవేశపెట్టడానికి గల కారణం మణిపూర్ అల్లర్లపై మోదీ మాట్లాడాలి అని చెప్పి ఈ నేపథ్యంలోని ఈ రోజు నుంచి చర్చ జరగనుంది. ఈ రోజు నుంచి చర్చ తర్వాత, ఈ రోజు రేపు చర్చ తర్వాత ఎల్లుండు మోదీ దీని ఈ మేరకు దానిపై మాట్లాడనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ దీని గురించి ప్రసంగించుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అధికార పక్షాన్ని ఎలా నిలదీస్తుంది, అయితే ప్రధానంగా
ఈ సభ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠ రేగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేంద్రంలో ఈసారి సంకీర్ణ సర్కారీ, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర, రాష్ట్రంలో మళ్లీ మాదే అధికారం. ఇక చేనేత కార్మికులకు అండగా ఉంటాం. గుంత మగ్గాల స్థానంలో తెలంగాణ చేనేత మగ్గారు 10,652 మందికి. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిన్న చేనేత ఏదైతే చేనేత కార్యక్రమంలో ప్రధానంగా 75 సంవత్సరాల వరకు చేనేత బీమా వస్తుంది అంటూ కూడా ప్రకటించడం జరిగింది ఇటు కేటీఆర్. కాకపోతే ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటున్నాం లాస్ట్ ఏదైతే మన పాల్గొన్న కార్యక్రమాలే కానీ, నిన్న పాల్గొన్న కార్యక్రమాలు చేనేత కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మన శాసనసభలో కూడా అన్నారు ఖచ్చితంగా ఈసారి తెలంగాణ మళ్లీ బీఆర్ఎస్ వస్తుంది అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చేనేత బీమా కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించిన ఇంకొక మాట ఏంటంటే, ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, దాంట్లో మాదే కీలక పాత్ర ఉంటుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అయితే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఖచ్చితంగా మార్పు రావాలి, మూడో పార్టీ అవతరించాలి, ఈ దిశగా మేము విజయం సాధిస్తామంటూ కూడా ఈ మేరకు కేటీఆర్ అటు కేసీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వరం కోరట అనర్హతపై స్టే విధించిన సుప్రీంకోర్టు ప్రతిపాదులకు నోటీసులు, విచారణకు 4 వారాలకు వాయిదా, ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉండే ఛాన్స్. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వరంకి ఏదైతే 2018లో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయంటూ, ప్రధానంగా 2018లోనే జలగ వెంకట్రావు ఈ మేరకు ఆయనపై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో ఆయనకి మొన్న జూలై 25 తీర్పునిస్తూ హైకోర్టు వరమని కాకుండా జలగం వెంకట్రావుని ఎమ్మెల్యేగా 2018 నుంచి ఎమ్మెల్యేగా పరిగణించాలి, కొన్ని ఎమ్మెల్యేగా అంటూ కూడా ఈ మేరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ వనమ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు 2 వారాల పాటు స్టే ఇచ్చింది, అలాగే 4 వారాల తర్వాత ఈ కేసును విచారిస్తామని చెప్పింది. ఈ 2 వారాల టైంలో ఆయన 2004, 2009, 2018 అఫిడవిట్లో ప్రధానంగా ఏమేమి తప్పులు ఉన్నాయా, అయితే అఫిడవిట్లో ఏమేమి నమోదు చేశారంటూ కూడా ఇటు సుప్రీంకోర్టుకు తెలపాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అభ్యర్థుల ఎంపికకు వేలాయి, ఈ నెలలోనే పార్టీల తొలి జాబితాలు, విడుదలకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సన్నాహాలు, త్వరలోనే 87 మందితో బీఆర్ఎస్, నెలాఖరును 38 మందితో కాంగ్రెస్ జాబితా. సర్వేలనే నమ్ముకున్న 2 పార్టీలు సెప్టెంబర్ వేరెక్కనున్న ప్రచారం, అధికార బీఆర్ఎస్ కు అసమ్మతి గండం. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక తెలంగాణలో అతి దగ్గరలోనే, అతి కొన్ని నెలలోనే, ఇంకా 3 నుంచి 4 నెలల్లోనే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక్కడ మనం పరిగణించాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ నెలలోనే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించనుంది. అలాగే ఇటు కాంగ్రెస్ కూడా ఈ నెల చివరిలో 37 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్కి అసమ్మతి సెగ తగిలే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ పక్కన బీఆర్ఎస్ ఈ నెలలోనే ప్రకటించడంపై అతి త్వరలోనే, అంటే ఇప్పుడు డిసెంబర్ వరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని అనుకున్నాం, కాకపోతే ఇంకా ముందే ఎన్నికలు ఉండే అవకాశం ఉందా అనే ఊహాగానాలు కూడా అందుతున్నాయి. అయితే మనమే చెప్పుకున్నాం, అయితే మంత్రి కేటీఆర్ అతి త్వరలోనే, అంటే నెక్స్ట్ అక్టోబర్లోనే ఎన్నికలు ఉంటే సెప్టెంబర్లోనే ఎన్నికల ప్రచారం ఉంటుంది అని చెప్పి కూడా మంత్రులకు ఇచ్చిపారు అంటూ కూడా మనమే చెప్పుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో మరి ఇలాగే అక్టోబర్లో ఖచ్చితంగా ఎన్నికలు ఉండే అవకాశం ఉందా అంటూ కూడా కొంతమేర సందేహం నెలకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నెక్స్ట్ పేపర్ చూసుకుందాం, ప్రధానంగా వెలుగులో కూడా సుప్రీంకోర్టులో వనమకు ఊరట అనర్హత తీర్పై సుప్రీం స్టే, ప్రతివాదులకు నోటీసులు జారీ, కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇక వనమ ఎన్నిక చెల్లదని జూలై 25 హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మనం 3 పేపర్లో చెప్పుకున్నాం, ప్రధానంగా 3 పేపర్లో కూడా ఒకటి వనమకి ఊరట సుప్రీంకోర్టు ఈ మేరకు స్టే విధించింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేగా వనమ కొనసాగే అవకాశం ఉంది, కొనసాగొచ్చు, స్టే వరకు కొనసాగొచ్చు. మళ్ళీ స్టే తర్వాత ఒకవేళ కనుక వనమకి గైనస్ట్గా తీర్పు వస్తే అప్పుడు జలగం వెంకట్రావు ఎమ్మెల్యే పదవి ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా లీడర్ల నుంచి ఆఫీసుల దాకా గద్దర్ నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు నిన్న గద్దర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అయితే లోక్సభలోకి రాహుల్ గేంటి, ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ సెక్రటేరియట్ నోటిఫికేషన్, గాంధీ విగ్రహానికి నివాళులర్పించి లోపలికి వెళ్లిన రాహుల్ ఘన స్వాగతం పలికిన మల్లికార్జున ఖర్గే, సోనియా, కాంగ్రెస్ ఎంపీలు కాంగ్రెస్ చెప్పిన ఇండియా కూటమి. అయితే ఒక రకంగా చెప్పాలంటే విజయం సాధించింది అంటూ కూడా ప్రధానంగా మాట్లాడడం జరిగింది.
ప్రేమే గెలిచింది, ద్వేషంపై ప్రేమ విజయం అంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ అటకెలకు లోక్సభలో నిన్న ఆయన ప్రవేశం జరిగింది. ఈ మేరకు లోక్సభ సభ్యత్వాన్ని 4 నెలల తర్వాత పునరుద్ధరించారు. అయితే ఈ మేరకు ఈ రోజు నుంచే చర్చ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రతిపక్షంపై అదే అధికార పక్షంపై ఏ విధంగా స్పందిస్తారు, ఈ రోజు మణిపాలపై ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ నిన్న లోక్సభలో ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఎటకు 4 నెలల తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరైంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు సభలో ఎలా ప్రసంగించనున్నారు? ఈ రోజు నుంచే ఏదైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారో, ప్రధానంగా ఆ అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు నుంచే లోక్సభలో చర్చకు రానుంది. ఇక ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇటు ప్రధానంగా రాహుల్ గాంధీ మాట్లాడతారు అంటూ కూడా, అంటే ఏదైతే మణిపూర్ అల్లర్ల ఘటనే కానీ ఏదైనా అది రాహుల్ గాంధీ మాట్లాడతారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి కూడా ప్రకటించింది. అసలు ఈ రోజు సభ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? సభ్యత్వం పునరుద్ధరణ విషయంలో మన కాంగ్రెస్ పార్టీకి మూడు అభిజ్ఞాన చెప్పి ఎన్డీఏ కుటుంబకి ఒక నైతిక విజయం అని కూడా చెప్పచ్చు. ఏదైతే గుజరాత్ లో అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఉండబట్టిన అంటే లోక్సభ సెక్రటరియట్ అధికార వర్గాలన్నీ కూడా కేవలం గంటల వెంటనే ఆయన సభ్యత్వం రద్దు చేస్తూ పునర్ణయం తీసుకున్నారు. దీనిపై అప్పట్లో నేను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికలతో పాటు విపక్ష కూటమి పార్టీ అని కూడా కొంత కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద నిరసన వ్యక్తం చేశాయి. దీని విషయంలో కోర్టులో ఎంచుకుంటామని చెప్పారు. అయితే కొంత జాప్యం జరిగినప్పటికీ న్యాయం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో ఎన్డీఏ పైన యుద్ధం ప్రకటించి ముందుకు వచ్చిన నేపథ్యంలో రేపు జరిగేటువంటి ఇక ఈ రోజు నుంచి మొదలయ్యేటువంటి అవిశ్వాస తీర్మానంపై చర్చ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక డ్యూ కావాలి. 10 సంవత్సరాల మోడీ పరిపాలన పైన, ప్రజల ఇబ్బందుల పైన, ప్రజల సంక్షేమ విషయంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పైన, ప్రజల ఆస్తులను కాపాడడం కానీ శాంతిబద్ధ పరిరక్షణ కానీ ప్రాణాలను ఖచ్చితము కానీ మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై కొంత తోడుగా వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే రాహుల్ గాంధీకి తోడుగా విపక్షాన్ని భాషగా నుంచి ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు నుంచి అంటే అవిశ్వాస తీర్మానంపై జరిగేటువంటి చర్చ కొంత హాటాడిగా ఉండబోతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే నూతన ఉత్సవం. 5 రాష్ట్రాలకు ఎన్నికలు ప్లస్ లోక్సభ ఎన్నికలు, ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ అని చెప్పవచ్చు. రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరించడం అనేది కొంత ఆ పార్టీకి బూస్టప్, ఆ పార్టీకి కొంత శక్తిని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మరోసారి కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం అని ప్రజల్లో విస్తృతంగా చర్చకు వెళ్లే అవకాశం. దీని చర్చ వెళ్లే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ లోక్సభ వేదికను కూడా కొంత ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తాం. మొత్తంగా చూస్తుంటే రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళడము, కోర్టు తీర్పు ఇవ్వడము, వెంటనే సభ్యత్వం రద్దు కావడం, ఆ వెంటనే ఆయన తొలగించడంతోటి కొంత కాంగ్రెస్ పార్టీ గతంలో ఆనంది. నిన్న కూడా కాంగ్రెస్ సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో లోక్సభ సెక్రటరియట్ మళ్ళీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుని గెజెట్ జారీ చేయడం, వీటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సమరాలు జరుపుకున్నాయి. ఇది అంటే 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ విజయానికి ఇది ఒక మెట్టు, తొలి మెట్టు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అనేక చోట్ల సమరాలు చేసుకొని రాహుల్ గాంధీకి మద్దతుగా ఆనందించాయి, హర్షం వ్యక్తం చేశారు, స్వీకృతి పరిచారు. అదే రకంగా లోక్సభలో ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీ కూడా గాంధీ విగ్రహం నుంచి అక్కడి నుంచి ఆయన విపక్ష నేతలతో అందరితో కలిసి పార్లమెంట్ లో ప్రవేశించారు. ఇవన్నీ కూడా అలాగే రాహుల్ రాకతో ఇటు తెలంగాణ ఎన్నికలే గాని లోక్సభల ఎన్నికలే గాని ఎలా ఉండనున్నాయంటారు?
హఠాత్గా ఉండబోతున్నాయి, చాలా ఉత్కంఠ వర్తం జరిగే అవకాశం ఉంది. గత కొంత కాలంగా మోడీ ప్రభుత్వం మీద విపక్ష పార్టీలన్నీ కూడా ఐక్యకూటంగా ఏర్పడి, అంటే ఇండియా పేరుతో ఐక్యకూటంగా ఏర్పడి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూడా కొంత జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కొంత అక్కడక్కడ ఎన్డీఏ తప్పటం తెలుస్తుంది అనిపిస్తుంది, తొందరపాటు చర్యలు తీసుకుంటుందేమో అని అనిపిస్తా ఉన్నది. ఇదే అభిప్రాయం ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వ రద్దు విషయంలో కొంత కేంద్రం బృందపాటుగా వ్యవహరించిన విమర్శలు వెలువెట్టాయి. సొంత పార్టీలోని కొంతమంది నేతలు కూడా, ఎన్డీఏ కూటమిలోని నేతలు కూడా కొంత రాహుల్ గాంధీ విషయంలో కేంద్రం తొందరపడింది అనే అభిప్రాయానికి వచ్చారు. అంటే ఒక కోర్టు కింది జిల్లా స్థాయి కోర్టు తెలిపిన తర్వాత వెంటనే స్పందించడం అనేది ఆయనకు ఆప్షన్స్ ఉన్నాయి. జిల్లా కోర్టు తీర్పు పైన హైకోర్టుకు వెళ్ళి, రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళచ్చు. హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళచ్చు. సుప్రీంకోర్టు కూడా సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, ధర్మాసనం, ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ ఉంటాయని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ ఏదో జిల్లా కోర్టు ఇచ్చిందని చెప్పేసి ఆ తీర్పును ఆధారంగా చేసుకొని లోక్సభ సభ్యత్వం రద్దు చేయడం సర్వత్రా విమర్శలు దారితీసింది. ఈ అంశం అంటే రాహుల్ గాంధీ సభ్యత్వ రద్దు అంశం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, రేపు 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కొంత ప్రచార కాంగ్రెస్ పార్టీకి ప్రచార సామాన్యం ఉంటుంది. ఇది కొంత అధికార పార్టీ బీజేపీకి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఉన్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో నిన్న ఊరట లభించడం అనేది, ఊరట లభించడంతో పాటు లోక్సభ సచివాలయ ఉద్యోగ అధికారులు రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం కూడా కొంత ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం, అంటే రాబోయే ఎన్నికల్లో నైతిక విజయం మాదే అని చెప్పుకోవడానికి మంచి ఒక ఆ విధంగా దొరికిందని చెప్పచ్చు. అన్ని రాష్ట్రాలు అంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను, అధికారులను, అధికార యంత్రాంగాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తా ఉన్నది అని చెప్పుకోవడానికి విపక్షాలకు ఒక ఆ విధంగా ఈ అంశం దొరికింది. ఈ అంశం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో అయితే ప్రధానంగా ప్రచారస్థంగా మారే అవకాశాలు ఉన్నాయి. మిగతా పక్షాన్ని కూడా రాహుల్ గాంధీ భాషకి ఆయన నాయకత్వం కోరబోతున్నారు. మరో అంశం, ఈరోజు విపక్షాలు ఏదైతే మణిపూర్ ఘటన మీద ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిరసిస్తూ చేస్తా అవిశ్వాస తీర్మానం ఇచ్చావు, ఆ అవిశ్వాస తీర్మానం రాహుల్ గాంధీయే చర్చ మొదలు పెట్టడం ప్రచారం జరుగుతా ఉన్నది. ఒకవేళ రాహుల్ గాంధీ చర్చ మొదలు పెడితే గతంలో జరిగినటువంటి అంటే 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అంశాల మీద ఏ రాష్ట్రాల్లో ఏం జరిగింది, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం ఎక్కడ ఎక్కువ స్పందిస్తా ఉన్నది, కేంద్రం ప్రజల మాన ప్రాణ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నది అనే విషయంలో కొంత ఘాటుగా ఆయన స్పందించి కొన్ని ఘాటు లేఖలు కూడా చేశారు. ప్రభుత్వం మీద వీలైనంత మీద ఎక్కువ వరకు దాడి చేసే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ఇందుకు విపక్షాలు కూడా సన్నమయ్యాయి, పాలక పక్షం కూడా విమర్శనం ఎదుర్కొనే సన్నద్ధంగా ఉంది. మొత్తంగా చూస్తుంటే లోక్సభ సమావేశాలు ఇక ఆటంకంగా జరగబోయే అవకాశం రాబోయే, అంటే రేపటి అంటే ఈ రోజు ప్రారంభమయ్యే సమావేశాలు కానీ లేకపోతే ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం అవిశ్వాస సమాధానం చేయకూడదు కాబట్టి ఆ సమాధానం విషయంలో కూడా కొంత విపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. విపక్షాల మీద కూడా ప్రభుత్వం ఎదురుదాడి సిద్ధంగా ఉంది, అస్వస్థత సిద్ధం చేసుకుంటా ఉన్నాయి. అంటే తనపైన అవిశ్వాసం ఎందుకు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకు బలం లేకుండా కావాలని ప్రభుత్వాన్ని బలం చేసింది మీరు తీసుకొచ్చిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా విపక్ష దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేసేప్పుడు మొత్తంగా ఈ 2-3 రోజులు లోక్సభ సమావేశం ఇప్పటికే బీజేపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. అంటే ఖచ్చితంగా ఈ 3 రోజుల సమావేశాలు ఖచ్చితంగా అందరూ 100% ఆధారం కావాల్సిందే.
అయితే కృష్ణమూర్తి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వనమ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది, స్టే విధించింది ఆయన కేసుపై. అయితే ఇది ఎంతవరకు వనమకి కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? మళ్ళీ వనమ తన పదవిని తను తగ్గించుకునే అవకాశం ఉందంటారా? హైకోర్టు ఇచ్చినప్పటికీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంచెం హైకోర్టు తీర్పు విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ ఆయన నేను మళ్ళీ సుప్రీంకోర్టు కప్పులు పెడుతున్నాను అని లోక్సభ శాసనసభ స్పీకర్ కు తర్వాత శాసనసభ కార్యదర్శికి లేఖ ఇవ్వడము వీటితోటి కొంత వాళ్ళు ఆగారు. కాబట్టి జలగం వెంకట్రావు తోటి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయలేదు. ఒకవేళ జగన్ వెంకటరావు ప్రమాణ స్వీకారం చేయించి ఆయన ఎమ్మెల్యేగా గుర్తించి ఆయనకు పత్రం ఇచ్చి ఉంటే కొంత మళ్ళీ లీగల్ గా టెక్నికాలజీగా ఇబ్బంది వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశం జరగలేదు కాబట్టి ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా కొనసాగదు. ఆయన్ని అంటే ఆయన మళ్ళీ వచ్చారు. ఆయన నిన్నటి వరకు జరిగినటువంటి సమావేశాలు సోమవారం మీరు జరిగే ఆదివారం వరకు శాసనసభ సమావేశాలు ఈ సమావేశాల వరకు ఆయన హాజరు కాదు. ఈ ఒక్క సమావేశాలకు ఆయన హాజరు కాదండి. అంటే సమావేశాలకు గైర్హాజరిని పెట్టుకుంటారు కానీ ఆయన ఎమ్మెల్యే సంబంధం పోయిందని చెప్పి సుప్రీంకోర్టు అంటే వచ్చేది డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 4 నెలల్లో ఆయన సభ్యత్వం ముగిసే అవకాశం ఉంది. కాబట్టి పెద్ద అంటే ఆయన కొంత ఊరటే, ఆయన భారీ ఊరటే ఎమ్మెల్యేగా ఉంటారు. ఒకవేళ వెంకటరావు ఎమ్మెల్యేగా గుర్తించి ప్రమాణం చేయించి ఉంటే, ఎమ్మెల్యే ప్రమాణం చేయించి ఉంటే శాసనసభ కాదు, అప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. సుప్రీంకోర్టు తోటి వనమాకు భారీ ఊరట అభివృద్ధి కోసం ఆయన కొంతకాలంగా ఏదైతే కొంత సంఘర్షణ పెడుతున్నారో దాంతో కొంత ఆయన మనశ్శాంతికి ఇదైనట్టు చెప్పొచ్చు. మనం మనం చూసుకున్నట్టయితే నిన్న ఏదైతే చేనేత బీమా కార్యక్రమంలో ప్రధానంగా కేటీఆర్ పాల్గొన్నారు. ఇక్కడ కేటీఆర్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇటు తెలంగాణలోనూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అటు కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కీలక పాత్ర అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ వస్తుంది అంటున్నారు, అటు సంకీర్ణ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ కీలక విజయం అంటున్నారు. దీన్ని మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే అంటే బీఆర్ఎస్ నాయకుల్లో ఉన్నటువంటి ధీమా ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం దాని ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యమా అసాధ్యమా అనేది ఎన్నికల్లో మనం పరిశీలించాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ సీట్లు కేవలం 17 ఎంపీ సీట్లు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అందులో ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం 9 స్థానాలే. 9 స్థానాలలో తెలియలేదు స్టేట్ కేంద్రంలో ఏ రకంగా కీలకంగా మారబోతుంది అనేది బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తున్నాం, పార్టీ పెరుగుతున్నాం, పార్టీ బలంగా తగ్గడం ప్రత్యామ్నాయ పుట్టిన తర్వాత మూడో కూటమి మాది అని చెప్తా ఉన్నారు. ఓకే, రాజకీయ పార్టీ ఎవరైనా ఏమైనా ఎప్పుడైనా చేయొచ్చు విషయం. కొంత మహారాష్ట్రలో మహారాష్ట్ర పైన తప్ప మిగతా ఏ రాష్ట్ర పైన దృష్టి పెట్టారు బీఆర్ఎస్ పార్టీ? నెలక ఉన్న కర్ణాటక ఎన్నికలు ఉన్నాయి, కర్ణాటక ఎన్నికలు మీరు పోటీలు చేయలేదు. ఓకే, అది వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ ఎన్ని సీట్లు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో బలంగా ఉన్నారు బీఆర్ఎస్? బీఆర్ఎస్ అనుకోండి, లేదంటే ఎంఐఎం వీళ్ళకు ఉన్నటువంటి పార్టీలో కలిస్తే జేడిఎస్ కుమారస్వామి పార్టీ, ఈ మూడు పార్టీలు కలిసి ఎన్ని స్థానాలు పిలుస్తారు? ఏ స్థానాలు బలంగా ఉన్నారు? ప్రస్తుతం ఎంఐఎంకి 2 ఉన్నాయి లోక్సభలో, బీఆర్ఎస్ కు 9 అంటే 11, బీఆర్ఎస్ కు 2-3, జేడిఎస్ కు 2-3 ఉన్నట్టున్నాయి. మొత్తం 14-15 సీట్లు ఉన్నాయి కూటమికి. కూటమిలో పార్టీలకు ఎవరు నాయకులు? మూడు పార్టీల కూటమికి ఎక్కడ మీరు ఐక్యత చూపించారు? ఏ వేదిక పైన మీరు ముగ్గురు కలిసి ప్రసంగించారు? అది అంటే ప్రజలను మళ్ళీ మేమే ప్రజల్లో ఒక ధీమా
మూర్తి ఇక్కడ అలాగే చూసుకున్నట్టయితే ఇంకొకటి కూడా నెలకొంది. ఇక ఈ నెలలో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించనుంది. ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఏమో 87 మంది అభ్యర్థులని, అలాగే కాంగ్రెస్ ఏమో 38 మంది అభ్యర్థులని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ లో అసమ్మతి రాగా నెలకొనే అవకాశం దాదాపుగా కనిపిస్తుంది అభ్యర్థుల ప్రకటన తర్వాత. అలాగే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒక పక్కన మనమే చెప్పుకున్నాం మంత్రి కేటీఆర్ ఒక పక్కన సందేహాలు ఇస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారు, ఆయన ఖచ్చితంగా అక్టోబర్లో ఎన్నికలు ఉంటాయని చెప్పి అటు మంత్రులకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేకి అని చెప్పి మనమే మాట్లాడుకున్నాం. ఈ నేపథ్యంలో నిజంగానే అక్టోబర్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇంత త్వరగా, అంటే ఈ నెలలోనే అభ్యర్థుల ప్రకటనపై ప్రధానంగా బీఆర్ఎస్ వ్యూహం ఏంటంటారు? ఏవైతే వివాదాస్పదంగా లేని స్థానాలను గురించి ఆ ప్రాంతాల్లో అభ్యర్థులు ప్రకటిస్తే వాళ్ళు కొంచెం ప్రజారంగంలో దిగి ప్రజల్లోతో మమేకమై గెలుపు కోసం గెలిచే అవకాశం ఉంటాయని చెప్పేసి పార్టీల వ్యూహం. అందులో భాగంగానే 3 నెలల ముందు ఇస్తాం, 4 నెలల ముందు వస్తాం, కొంతకాలంగా అన్ని పార్టీ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ 3 పార్టీలు చెప్తా ఉన్నాయి. కానీ ఇప్పటికీ 4 నెలలకు ఎన్నికలు ఉన్నప్పటికీ వాళ్ళు ఏ పార్టీలు ప్రకటించలేదు, ఇంకా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. నిజంగా మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ మాత్రం 87 సీట్లు ప్రకటిస్తే ఖచ్చితంగా వారి దాంట్లో కొంత అలజడి మొదలవుతుంది. ఎవరికి వాళ్ళు విడిపోయి సొంత పార్టీ అభ్యర్థులు గొడవ కొట్టే ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, ప్రజలు గొడవ కొట్టున్నారు. సొంత పార్టీ అభ్యర్థులే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గొడవ కొట్టే ప్రమాదం ఎందుకంటే